టెలివిజన్ లో బోల్డ్ అని నవ్వులు పంచుతున్నారు తన మాటల ద్వారా. సో వారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నారు. పెద్దలందరికీ నమస్కారం అండి. అందరికీ ఈరోజు ఈ ఉగాది వేడుకలు తెలుగు వాళ్ళందరి తరపున ఎఫ్ఎన్సీసీలోనే జరుగుతున్నాయా అన్నంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ వెనక వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ అండి. ఈరోజు బ్రహ్మానందం గారిని సత్కరించడానికి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన తలసరాని శ్రీనివాస్ గారు, అలాగే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇద్దరికీ కూడా నా నమస్కారాలండి. తలసరాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన మాటలు చెప్పే మంత్రులు చాలామంది ఉంటారు కానీ ఆయన మాటల మంత్రి కాదు, చేతల మంత్రి. ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే, అలాంటి మంత్రి అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైనా అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా తలా ఒక చెయ్యేసే లోపు తలసాని గారు కూడా ఒక చెయ్యేసి ఆ ప్రాబ్లమ్ని సగం ప్రాబ్లం సాల్వ్ చేస్తారనమాట. అలాంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అంటే తెలుగు పదాలు ఒక చోట కలిసి కుదురుగ్గా నుంచున్నట్టు ఉంటుంది ఆయన్ని చూస్తే. ఇప్పుడు అంత గొప్పగా ఫీల్ అవుతాను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని. అంటే ఆ తెలుగు పదాలు కూడా ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఏ డైలాగులో వాడతారు, ఏ వాక్యంలో వాడతారని చెప్పి ఏ మాటలో మమ్మల్ని పెడతారని ఆ పదాలు ఎదురు చూస్తుంటాయి. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండటం నిజంగా ఆ స్టేజ్ని మేమందరం పంచుకోవటం నిజంగా మా అదృష్టం. ఇంకా మా కామెడీ కులానికి పెద్ద మా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు, అంటే ఏడుస్తూ బతకండ్రా అని చెప్పి మనుషులందరినీ బ్రహ్మదేవుడు భూమి మీద పడేశాడంట. ఆ తర్వాత వాళ్ళ ఏడుపు చూసి జాలేసి వీళ్ళకి ఆనందాన్ని ఇద్దామని అప్పుడు ఈ బ్రహ్మానందం గారిని ఆ బ్రహ్మదేవుడు భూమి మీద పడేశాడంట. అప్పుడు మన జీవితాల్లో నవ్వులు స్టార్ట్ అయినాయి. నవ్వుకు నానార్థాలు ఉంటాయి అంటారు కానీ నాకు తెలిసిన నవ్వుకు ఒకే ఒక అర్థం, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. కాదు, పద్మశ్రీ డాక్టర్ రంగ మార్తాండ బ్రహ్మానందం గారు ఈరోజు నుంచి ఆయన. అంటే ప్రపంచంలో మన ఆరోగ్యాలు బాగా చూసుకోవడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు కానీ మనతో పాటు ఆ డాక్టర్లు కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణం ఈ డాక్టర్ బ్రహ్మానందం గారు. అంటే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ని విరాట్ కోహ్లీ కొట్టొచ్చు, వ్యాపారంలో అంబానీ రికార్డ్స్ని ఇంకొక అంబానీ కొట్టొచ్చు కానీ కామెడీలో బ్రహ్మానందం గారి రికార్డ్స్ని కొట్టేవాడు లేడు, రాడు, రాలేడు. అలాంటి రికార్డ్స్ ఆయన క్రియేట్ చేశాడు. అంటే బేసిక్గా 1250కి పైగా సినిమాలు, అవి లెక్కేయడం తప్ప ఆయన తొక్కేయడం ఎవరి వల్ల కాదు. అలాంటి కామెడియన్ అనమాట బ్రహ్మానందం గారు. ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కడు వర్క్ చేస్తున్నప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు రోజుకు ఒక్కసారైనా ఆయన కామెడీ సీన్ చూడందే మనకు రోజు గడవదనమాట. కనీసం ఆయన ఫేస్ చూడకుండా ఫేస్బుక్ కూడా ఈరోజు మనం చూడలేము, అలా ఉంది పరిస్థితి. అంటే ఆ మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం మీ మీద ఆధారపడి బతుకుతుంది సార్, మీకు తెలుసో లేదో. నిజంగా సార్, అంటే మీ ఫోటోలు కూడా చాలామందికి ఫుడ్ పెడుతున్నాయి సార్, మీ ఎక్స్ప్రెషన్లు, మీ ఫోటోలు కూడా. నేను అంటే ఏ మీమ్ చూసినా కానీ ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పైన ఉంటుంది, కింద ఈయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, చిచ్చి సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుందని. వాడెవడో 1000కి 3 టీషర్ట్లు అని పెడతాడు, కింద ఈయన ఉంటాడు మరీ అంత విధవలా కనపడుతున్నానా అంటాడు. ఇంకా నేను పొరపాటున మా గురువుగారు మా అభియన్నకి జన్మదిన శుభాకాంక్షలు పెడితే కింద ఈయన ఉంటాడు, గురువుగారు గురువుగారు అంటూ నా గుండెల మీద తన్నేవంటాడు, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇలా మీమ్స్, ట్రోల్స్ అన్ని రకాలుగా ఎప్పుడూ సోషల్ మీడియాలో అందరి మధ్య మెదులుతూనే ఉంటారు ఆయన. అంటే మన జీవితాలను సృష్టించిన బ్రహ్మ దేవుడైతే మన జీవితాల్లో నవ్వుల్ని సృష్టించిన ఈ కామెడీ బ్రహ్మ కూడా దేవుడితోనే సమానం. నాకు తెలిసి ఒక హీరో వల్ల ఎంత మంచి కలెక్షన్లు వస్తాయో బ్రహ్మానందం గారి వల్ల కూడా ఒక సినిమాకి అంతే కలెక్షన్లు వస్తాయి. అలాంటి సినిమాలు కూడా మనం చాలా చూసాం. అంటే అక్కినేని నాగార్జున గారు లాంటి వాళ్ళు ఆయన పర్సులో బ్రహ్మానందం గారు కళ్ళజోడ పెట్టుకున్న ఫోటో కూడా పెట్టుకుంటారంట, ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ ఫోటో చూసి నవ్వుకుంటారంట. అలాంటి అంతటి మహానుభావుడు మన బ్రహ్మానందం గారు. ఆయన అప్పట్లో ఎప్పుడో ఆయన స్టార్టింగ్ స్టేజ్లో లైవ్లో చేసిన ఒక కామెడీ చూసి చిరంజీవి గారు ఆయన్ని ఫ్లైట్ ఎక్కించి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఫ్లైట్ ఎక్కించడంలో అర్థం ఏంటంటే నువ్వు అందనంత ఎత్తుకు వెళ్తున్నావని అప్పుడే చెప్పకనే చెప్పారు. నిజంగానే కామెడీలో అందనంత ఎత్తుకు ఎదిగారు ఆయన. మా అందరికీ ఇన్స్పిరేషన్, మా కామెడీ కులానికి పెద్ద బ్రహ్మానందం గారు. అలాంటి ఆయన్ని సత్కరించున్న ఆ కార్యక్రమంలో మేము ఉండడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ. అది ఈ ఫీలింగ్ ఏంటి, అది గుండె వణుకుతున్నట్టు నువ్వు మాట్లాడుతుంటే. సరే, ఇప్పుడు నిజంగానే మాటలతో మంత్రముగ్ధుల్ని చేసేటువంటి మాటల మాంత్రికుడు ఒక్క కొన్ని క్షణాలు మాట్లాడారంటే చాలు కొన్ని యుగాలు గుర్తుండిపోతాయి ఆ పదాలు. సో మా త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి.
ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్నగారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి, ఆదిశేషరావు గారికి, అందరికీ నాకంటే చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. బ్రహ్మానందం గారితో అందరూ సినిమాల్లో చూస్తారు. మాకు సినిమాల్లో పనిచేసే వాళ్ళకున్న అదృష్టం ఏంటంటే ఆయనతో పర్సనల్గా గడిపే అవకాశం, ఆయనతో కేరవాలను కూర్చుని భోజనం చేసే అవకాశం, వారి ఇంటికి వెళ్ళే అవకాశం. ఆయన్ని వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు నేను కింద కూర్చుని భోజనం చేస్తాను, రాత్రిపూట ఇప్పుడు కూడా నేను టేబుల్ వాడను అని చెప్పారు. సార్ ఇంత సింప్లిసిటీ మీకు ఎలా వచ్చిందంటే, సింప్లిసిటీనా బొంద, ఎక్కడైతే తిన్న వెంటనే కంచం అవతలు చూసి పడుకోవచ్చు అన్నారు. సో తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఆయన గురించి నాకు ఇంకో గొప్ప మాట చెప్పారు. ఒకసారి బ్రహ్మానంద గారు ఏదో లోపలికి సూట్ వేసుకుని వచ్చి ఎంఎస్ గారు అటువే తిరిగి కూర్చున్నారంట. ఎలా ఉందిరా ఎంఎస్ అంటే, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నాయి అనంట. అదేంటి ఇటు తిరగకుండానే చెప్పంటే తిరిగి ఇంకోలా చెప్పగలమా అన్నాయి అంట. అందుకని సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన జీవితంలో కూడా నవ్వుతూనే బతుకుతూ ఉంటాడు ఆయన. సో నవ్వటం అనేది బేసిక్గా ఒక జీవన విధానం అయిపోయిన తర్వాత ఆయన నుంచున్నా కూర్చున్నా తలకే దూకున్నా ఏం చేసినా కూడా అసలు ఏమంటుందని చాలా ఆటోమేటిక్గా మనకి నవ్వు వచ్చేస్తుంది. నేను ఆయన దగ్గర బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే జనానికి తెలియని ఏదైనా ఒక కోణం ఆవిష్కరించాలి ఆయన గురించి అంటే, ఆయన ఏదైనా పొద్దున్నే రాగానే మేము సీన్స్ అది వినిపించగానే ఆయన అసలు ఏమాత్రం దాన్ని పట్టించుకున్నట్టుగా కాఫీ తాగుతూ మన సీన్స్ అవుతుంటే మనతో కబుర్లు చెప్తూ ఉంటారు. మనం చెప్పేది వినరేమో అని డౌట్ కూడా వస్తుంది, ఏంటి అసలు ఈయన వినట్లేదు, ఏంటి అసలు ఈయనకి ఇంట్రెస్ట్ లేదా అనిపిస్తే దాని గురించే రకరకాలుగా జోకులు వేస్తూ ఆ క్యారెక్టర్ గురించి ఏంటి అయినా తెలియగడితే వీడికి ఇంత పొగరేంటి అంటే, అత్తారింటికి దారే సినిమాలో ఆయన సమంతాకి బీట్ కొడుతుంటారు, వాళ్ళు వీడేంటి, వీడి వయసు ఏంటి, వీడు వాళ్ళ సమంతాకి బీట్ కొట్టేంటి, ఏంటయా బాబు ఈ క్యారెక్టర్ ఇలాంటివన్నీ రాస్తూ అది దీన్ని మాట్లాడుతూనే ఉంటారు. దాన్ని యాక్చువల్గా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పట్టించుకున్నట్టుగా ఉంటారు. ఏంటంటే దట్స్ హౌ హీ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్, దాని దగ్గర ఇలా అవుతారు ఆ క్యారెక్టర్ని. సో దట్స్ హౌ హీ మేక్స్ దట్ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్ క్లోజ్లీ. నేను ఎందుకు బ్రహ్మానందం గారికి ఎక్కువ విలువిస్తానంటే, ఆయన భౌతికంగా ఇంతే కానీ ఆయన మానసికంగా ఎంతో అది నాకు తెలుసు ఆయన గురించి. ఎందుకంటే చాలా లోతైన మనిషి, చాలా చదువుకున్నవాడు, చాలా సాహిత్యాన్ని చూసినటువంటి వ్యక్తి, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన వ్యక్తి, దిగువ మధ్య తరగతి నుంచి ఒక పెద్ద కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఆయన, ఆయన చాలా లోతైన వాడు, చాలా నిదానంగా మాట్లాడేవాడు. అలాంటి వాడు హీరోయిన్ కిక్ సినిమాలో ఇలియానని బైక్ ఎక్కించుకుని వెళ్ళే క్యారెక్టర్లు ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ఆయన బేసిక్గా మానసికంగా చాలా మెట్లు దిగాలి కిందకి. దిగితే తప్ప అలాంటి క్యారెక్టర్లు చేయలేం, ఎందుకంటే దట్స్ నాట్ హిమ్, బికాజ్ ఐ నో హిమ్. మాట్లాడితే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే కళ్ళమంట నీళ్లు పెట్టేసుకునే ఒక వ్యక్తి, భాగవతంలోని పద్యాలు చదువుతుంటే గొంతు గాద్గదికమైపోయే ఒక వ్యక్తి, రామాయణంలోని కొన్ని శ్లోకాలని వాటిలో ఉండే ఛందస్సు గురించి మాట్లాడే వ్యక్తి, ఇలాంటి వాడు అలాంటి క్యారెక్టర్లు ప్లే చేయాలంటే ఆయన ఉన్న స్థితిని వదిలిపెట్టి చాలా మెట్లు కిందకి దిగాలి. ఆ ప్రయత్నంలో కూడా ఆయన అలసిపోకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నందుకు గాను నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను బేసిక్గా. ఎందుకంటే మనం ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు మామూలుగా మన చెయ్యి ఇంత సన్నగా ఉంటే దాన్ని బైసెప్స్ పెంచడానికే రోజు కొన్ని గంటల తర్వాత ఒక వెయిట్ని ఎత్తి ఎత్తి ఎత్తితే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు బైసెప్ వస్తుంది. అంటే ఫిజికల్ మజిల్ని మనం ఎక్స్టెండ్ చేయాలంటే, కానీ మెంటల్ మజిల్ని ష్రింక్ చేయాలంటే, తగ్గించాలంటే, దాని సైజుని తగ్గించి ఆయన బ్యాండ్ విడ్త్ నుంచి కిందకు వచ్చి చాలా మెట్లు కిందకి దిగి మనతో కలిసి బతకాలి అంటే ఆయన చేసే ప్రయత్నం, ఆయన అలసటకి నేను మనస్ఫూర్తిగా నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందుకే నా ఫోన్లో కూడా బ్రహ్మానందం గారు అనే ఉంటుంది, బిమ్మిగాడను అదను ఇదను అనడానికి నాకు మనసు రాదు. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను కాబట్టి, నేను ఆయనతో మాట్లాడాను కాబట్టి, ఆయనకి ఏం తెలుసో నాకు కొంత తెలుసు కాబట్టి, ఆయనకి ఎంత వచ్చో నేను కొంత చూశాను కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి భయం వేస్తుంది. ఆయన తేలిగ్గా తీసేయడానికి నా శక్తి సరిపోదు. ఎందుకంటే చాలా ఆధ్యాత్మికత, చాలా వాస్తవికత, వీటి మధ్యలో రెగ్యులర్గా ఉండేటువంటి సంఘర్షణలో బతికేటువంటి ఒక జీనియస్, ఒక మేధావి అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు అందుకునే రంగ మార్తాండలో ఎందుకు చూడగానే ఇమ్మీడియట్గా ఆయన కనెక్ట్ అయ్యారంటే దట్స్ హిమ్. యాక్చువల్లీ ఆయన ఊరికే చాలా క్యాజువల్గా చేసేయగలరు అలాంటివి. ఆయన కామెడీ చేయడానికే ఆయన ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే ఆయన తగ్గించుకుని చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ దాంట్లో ఆనందాన్ని వెతకటం, తద్వారా మనకి ఆనందాన్ని పెంచటం, ఆయన అలసిపోకపోవటం, మన అలసిపోనివ్వకపోవటం, ఇది చాలా గొప్ప ఫీట్గా నేను భావిస్తాను. నేను
సో ఇలాంటి ఒక ఏముంటుందని మిరాక్యులస్ ఫీట్ని చాలా ఎఫర్ట్లెస్గా చేసినట్టుగా మనకు అనిపించటానికి ఆయన 35-40 సంవత్సరాలుగా ఆయన పెడుతున్న ఎఫర్ట్ మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చెప్తూ, నేను ఎప్పుడూ ఒకసారి చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనందరి నవ్వులు ఒక్కొక్క సంవత్సరం అయ్యి ఆయనకి, ఆయన్ని దీర్ఘాయువుగా చేయాలని, శతాయువు దగ్గర ఆగకుండా ఇంకా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి ఆయన ఉన్నంతకాలం నటిస్తూనే మనందరినీ నవ్విస్తూనే అవసరమైతే ఒక్కొక్కసారి ఏడిపిస్తూ ఒక్కొక్కసారి మన హృదయాన్ని తడుపుతూ ఆయన ఇంకా ముట్టుకొని పార్శ్వాలు ఏమైనా ఉంటే సినిమాల్లో వాటన్నిటిని కూడా స్పృశించాలని, అలాంటి పరిపూర్ణమైన జీవితం ఆయనకు ఉండాలని, ఆయన ఇష్టదైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు అది ఆయనకి ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున నా తరఫున ఆయనకు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం సార్.